సచివాలయ ఉద్యోగులకు అర్హత పొంది తమకు నియామకం లేని కారణంగా ఇబ్బంది పడుతున్నామని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 5000 మంది నియామకాల కోసం ఎదురు చూస్తున్నామని ముఖ్యమంత్రి స్పందించి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పరీక్షల అర్హత సాధించి మెరిట్ లిస్టులో ఉండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది సార్. అయినా సరే నేను జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను, నాకైతే జాబ్ రాలేదు. నాలాగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అటు అనంతపురం డిస్ట్రిక్ట్ వరకు 5000 మంది ఉన్నారు సార్. 5000 మందిని కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యి జాబ్ రాకుండా చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్. మా అందరికీ 0.25 0.5 0.75 వన్ మార్కు తేడాతో, అందరూ వన్ మార్కు తేడాతోనే మెరిట్ లిస్టులో ఉన్నారు సార్. వీళ్ళందరూ ఇప్పుడు గ్రామ సచివాలయాలు అర్హత సాధించి అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు ఆర్ఆర్బి అని, ఎస్ఎస్సి అని, గ్రూప్ వన్ అని, గ్రూప్ టూ అని బ్యాంక్ ఉద్యోగాలని సాధించుకొని వాళ్ళు ఇక్కడ రిజైన్ చేసి రాజీనామాలు చేసి అటు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు సార్. ఆ మిగిలిన పోస్టులు మాలాంటి అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యి జాబ్ కోసం ఎదురు చూసిన మాలాంటి వాళ్ళకి మెరిట్ లిస్టులో 0.25 అలాంటి మెరిట్ లిస్టులో ఉండే వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. సార్, మిమ్మల్ని మా బాధ వెళ్ళబుచ్చుకోవడానికి జిల్లాలలో ఉండే కలెక్టర్ గారిని, తర్వాత ఎమ్మెల్యేని, ఎంపీని కూడా కలిసాం సార్. అలాగే బొత్స సత్యనారాయణ గారికి, మా టీఎస్సీ నాయకుడు హేమంత్ కుమార్ గారి ద్వారా కలిసి ఆయనకి మా వింతపత్రాన్ని కూడా అందజేశాం సార్. అలాగే లాస్ట్ మంత్ 22వ తేదీని, మే నెల 22వ తేదీని ఈ కరోనా ప్రభావం ఉంటున్నప్పటికి కూడా మేము ప్రాణాలకు తెగించి మా వినతిపత్రాన్ని, అంటే మా బాధ మీకు వెళ్ళబుచ్చుకోవడానికి మేము అక్కడి వరకు వచ్చాం సార్. అయినా సరే మిమ్మల్ని కలవలేకపోయాము. వినతి పత్రాన్ని మాత్రం మీ సీఎం క్యాంప్ కార్యాలయంలో వేశాం సార్. ఇంతవరకు అంటే జరిగి 6 నెలలు అవుతుంది, 6 నెలల నుంచి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు సార్. మేము వేరే ఉద్యోగానికి వెళ్లకుండా చాలా పేద కుటుంబాలు అలానే దీనికోసం ఎదురు చూస్తున్నాం సార్. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారని ఆ నిర్ణయంతో మేము ఎదురు చూస్తున్నాం సార్. మాలాంటి వాళ్ళకి మెరిట్ లిస్టులో ఉండి ఆ వెరిఫికేషన్లు అయ్యి మమ్మల్ని ఎందుకు సార్ మీరు పట్టించుకోవట్లేదు? దయించి మా మీద దయించి మాకు ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను సార్. మాలాంటి వాళ్ళు 5000 మంది ఉన్నారు సార్. ఇంకా తెలియకుండా ఎంతమంది ఉన్నారో కూడా మాకు తెలియదు సార్. మేమందరం మెరిట్ లిస్టులో ఉండవాళ్ళం సార్. సార్, మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం సార్. మా కోసం కొంచెం ఆలోచించండి సార్. లోకల్లో ఉండే వాళ్ళందరినీ కలిసాము, పంచాయతీ.